త్రయోత్రింశ సర్గ హనుమ జానకి సంవాదోపక్రమ హనుమంతుడు జానకి మాట్లాడడం మొదలుపెట్టారు సో అవతీర్య ద్రుమా తస్మాత్ విద్రుమ ప్రతిమాన వినీత వేషకృపణ ప్రణి ప్రత్యుపసృత్యచ తామబర్వీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాధాయా సీత మధురయాగిరా అప్పుడు హనుమంతుడు ఆవిడ తల వంచి దా నమస్కారం చేసి సీతతోటి మధురంగా మాట్లాడేట కాను పద్మ ఫలాసాక్షి క్లిష్ట కౌశేయ వాసిని ద్రుమస్ శాఖమాలంబ్య తిష్టసివమే ఓ పద్మఫలాసాక్షి అంటే తామర పువ్వు రెక్కల్లా ఉన్న కళ్ళు ఉన్నటువంటి ఆవిడ ఇలా మాసిపోయిన బట్టలు కట్టుకున్నావు ఇలా ఈ చెట్టుది కొమ్మ పట్టుకుని ఎందుకు నుంచున్నావు నువ్వు కంప్లీట్గా నిద్ర పడకూడదు అపనిద్ద పడకూడదు దానిలా ఉన్నావు కెమద్ధం తవ నేత్రాభ్యాం వారి శ్రవతిశోకజం పుండరీక పలాషాభ్యాం విప్రకీర్ణమివోదకం తెల్లగా ఉన్నటువంటి నీ కళ్ళ నుంచి ఎందుకని ఎందుకో కన్నీళ్లు అలా కారిపోతున్నాయి ఏమిటి సురాణా అసరాణం వా రక్షసాం యక్షాణాం కిన్నరాణం వా కాత్వం భవశిశోభనే ఓ అమ్మా నువ్వెవరివి కన్యవా అసురకన్యవా నాగకన్యవా గంధార్వర స్త్రీవా రాక్షస స్త్రీవా యక్ష స్త్రీవా కిన్నర స్త్రీవా ఎవరమ్మా నువ్వు చాలా శోభనంగా ఉన్నావు కాత్వం భవిష్య రుద్రాన మృతాంబావరాననే వసూనాంబావరారు వరారోహే దేవతా ప్రసిభాషిమే నువ్వు రుద్ర స్త్రీవా వాయుగణాల స్త్రీవా లేకపోతే వసువులకి స్త్రీవా నువ్వు నువ్వు దేవతలా కనపడుతున్నావు నాకు నువ్వెవరు కిన్ను చంద్ర మసాహీన పతితో విభుదాలయ విభుధాలయ త్రిహిణి జ్యోతిషాంశ్రేష్ట శ్రేష్ట సర్వగుణాన్విత దేవు నక్షత్రాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి చంద్రుడి యొక్క భార్య అయినటువంటి ఏమైనా కోపం వచ్చి కానీ కిందకు వచ్చేసావా కార్త్వం భవసి కళ్యాణి నిందతలోచనే కోపాద్వయ మోహాద్ భర్తారమసి తీక్ష్ణే వశిష్ఠం కోపయుత్వా తమ్ వాసి కళ్యాణిరుంధతి ఎవరమ్మా నువ్వు చక్కగా కళ్ళున్నటువంటి స్త్రీవి నీ యొక్క భర్త వశిష్ఠుడు కోపం వచ్చే వచ్చేసినటువంటి అరుంధతి కోనుపుత్ర కోను పుత్రపితా భ్రాత భర్త అస్మా లోక దమంలోకం గతం త్వ అను సోచసి నువ్వెవరమ్మా నీ పిల్లలు ఎవరు నీ భర్త ఎవరు ఎవరు పరలోకానికి వారికి ఎవరిని కూర్చైనా చింతిస్తున్నావా రోదనాత నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదీ నవాం దేవి మహమ్మన్య అవధారణాత్ అయితే నీవు ఏడ్చే విధానాన్ని చూస్తుంటే తర్వాత నీ పాదాలు భూమిని తాగుతున్నాయి కాబట్టి నువ్వు స్త్రీవి కావ్యమో అనిపిస్తోంది నాకు వ్యంజనానికి తేయాన్ని లక్షణాని లక్ష్య మహిషి భూమి పాలస్య రాజ మేమత నువ్వు ఒక రాజపుత్రికవని రాజకుమారివని నువ్వు ఇవన్నీ లక్షణాలను చూసినట్టయితే అదేనా ఒక పెద్ద చక్రవర్తి భార్యవని తోస్తోంది నాకు రావణైన జనస్థానాత్ బలద పురుతాయిదీ సీతాత్వం సుభద్రంతే మాచక్ష పుచ్చతి అమ్మా ఒకవేళ నువ్వు జనస్థానం నుంచి అపహరింపబడినటువంటి సీతాదేవి అయినట్టయితే నీకు భద్రమగుగాక నాతోటి దయతోటి చెప్పమ్మా యథాహిత వైదన్యం రూపం చాప్యతి మానుషం తపసా చనువితో వేష త్వం రామ మహిషీ ధ్రువం నీ లోక అత్యంత అందమైనటువంటి నీ రూపం చూసినప్పటికీ మనిషి రూపంలా లేదు నీ తపస్సు యొక్క క్రీలా వేషం వేసుకున్నావు నిన్ను చూస్తుంటే తప్పనిసరిగా నువ్వు శ్రీరామచంద్రుడి భార్యవని అనిపిస్తోంది అని అడిగాడు అక్కడతో ఆగాడు సాతస్య వచన శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేయి హనుమంతం చెట్టు మీద ఉన్న హనుమంతుడితో ఆవిడ రాముడి కీర్తించడం వల్ల సంతోషించినదై జవాబు చెప్పింది పృథివ్యాం రాజసింహాన ముఖ్యశ విదితన స్నుషా దశరథశ్యాహం సచ్యుతైన్య ప్రతాపిన రాజశుల సింహాలలో ముఖ్యుడైనటువంటి దశరథుడికి వరసైన్యాల్ని సంహరించేటటువంటి పరాక్రమవంతుడైన దశరథుడికి నేను కోడల్ని దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతేతి నామన అమ్నాహం భార్యారామస ధీమత నేను వై అయినటువంటి జనకుడి యొక్క కూతుర్ని నా పేరు సీత సీత కింద నన్ను అందరు ఎరుగుదురు నేను రాముడి యొక్క భార్యని దశ దక్షత ఉన్న రాముడి యొక్క భార్యని అందాడు సమా ద్వాదశతత్రాహం రఘవశినివేశినే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని నేను ప సమానంగా పన్నెండు సంవత్సరాలు రాఘవుడి ఇంట్లో ఉండి మనుష భోగాలన్నీ అనుభవించాను తతత్రయోదశే వర్షే రాజ్యేని ఇక్ష్వాకునందనం అభిషేచయ్యం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే పదమూడవ సంవత్సరం మొదలవగానే ఇక్ష్వాకునందుడిని రాజుగారు అభిషేకం చేస్తాను అని ఉపక్రమించాడు తస్మిన్ సంభ్రీమాణేతో రాఘవస్య అభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీవచనం అబ్రవీత్ ఆ సంభారాలన్నీ జరుగుతున్నప్పుడు కైకేయి భర్తని ఆయన భార్య కైకి అయినటువంటి ఆవిడ భర్తతో ఇలా చెప్పింది నా పిబేయం ఖాదేయం ప్రత్యహం మమ భోజనం జేషమే జీవిత శాంతో రామో నేను ఇక్కడి నుంచి అన్నం తినను తాగను ఏమి తినను నా జీవితం అయ్యేదాకా ఇలాగే ఉంటాను నువ్వు గనక రామచంద్రుని అభిషేకించినట్టయితే ఎత్తదుక్తం త్వయావాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్చేని వితం కార్యం వనంగచ్చుతు రాఘవా ఆయన అప్పుడు ఆ మాటలకి ఆయన ఒప్పుకుని రాజుగారు రాఘవుణ్ణి వనానికి వెళ్ళమన్నాడు సరాజా సత్యవాగ్దేవ్య వరదానం అనుస్మరన్ మోహవచనం శృత్వ కైకయ్య క్రూరమ ప్రియం తు స్థవిరో రాజా సత్యధర్మే వ్యవస్థిత జ్యేష్టం యశుశనం పుత్రం రుదన్ రాజ్యమయాచిత ఆయన ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్మరించి విచారపడి ఆ క్రూరంగా ఉన్నటువంటి మాటలు వినియక్కి చేసేదేమీ లేక జ్యేష్ట పుత్రుణ్ణి రాజ్యం కోసం యాచించాడు స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరంప్రియం మనసాపూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్ ఆయన వెంటనే మనసులో రాజ్యం మీద వదిలిపెట్టేశాడు ఆయన మాటలకి రాజుగారి మాటకి ఆమోదం చెప్పాడు దద్యాన్ని న బ్రూయాత్ కించిత ప్రియం అపిజీపిత హితోర్వా వ రామ సత్యపరాక్రమ ఆయన తీ ఇవ్వడమే కానీ తీసుకోవడం లేదు ఆయన ఎవరితోటి అప్రియంగా మాట్లాడడు అటువంటి శ్రీరామచంద్రుడు సా విహాయోత్తయాణి మా అర్హాణి మహాయిషా విసురుజ మనసారాజ్యం జనన్యమాం సమాధిషత్ అప్పుడు ఆయన వెంటనే ఆయన విలువైన ఆభరణాలని ఆ బట్టలని అన్నింటినీ వదిలిపెట్టేశాడు తల్లి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు అది నిజమే శ్రీరామచంద్రుడు అడవుల్లోకి వచ్చే ముందు ఆయన దగ్గరన సంపాదనంతటిని గుట్టగా పోసేసి బ్రాహ్మణుని పిలిచి అందరికీ దానం ఇచ్చేసాడు సహం తాగ్రత స్థూరణం ప్రసిత వనచారిణి నహిమేతేన జీహీనాయ వాస స్వర్గే ఏపి రోచితే నేను ఆయన రాముడు లేకుండా స్వర్గంలో ఉండడానికి కూడా నాకు ఇష్టం లేదు అని నేను కూడా ఆయనకంటే ముందే బయలుదేరాను ప్రాగేవత మహాభాగ సౌమిత్రి మిత్రనందన పౌరోజస్యాను యాత్రార్థే ద్రుమచేరైర్ అలంకృత లక్ష్మణుడు కూడా నాకంటే ముందు నారచీరలు ధరించి అన్నగారితో రావడానికి సిద్ధపడ్డాడు తేవేంభర్తురాదేశం బహుమాన్య దృఢవ్రత ప్రవిష్టాశ్మ పురా అదృష్టం మనం గంభీర దర్శనం ఆ పురాన్ని వదిలేసి గంభీరంగా ఉండేటట్టు మనంలోకి వచ్చేశాం వసతో దండకారణ్య తస్య మమితౌజస రక్ష అపహృత భార్య రావణేన దురాత్మన అక్కడ దండకారణ్యంలో ఉంటుండగా నేను ఆయన భార్య నేను నన్ను రావణుడు అపహరించాడు దౌమాసౌతేనమే కాలు గ్రహకృత వర్ధ్వం దాభ్యాంతు మాసాభ్యాం తతశిక్ష ఆమె జీవితం నాకు ఇంకొక రెండు మాసాలు గడువు పెట్టాడు ఆ తర్వాత నేను జీవితాన్ని వదిలిపెడతాను అంది సీతాదేవి ఇతర్షిముద్రామణ వాల్మీకి కావిచిత్రిం సంకా సంహితరకాండేహనుమజ్జ్జానికీ సంవాదోపక్రమనామ తయస్్రింశ సర్గ